ఎలాంటి లోన్ అయినా ఎంత లోన్ అయినా అతి తక్కువ ఇంట్రెస్ట్ కి ఈ నెంబర్ కి కాల్ చేయండి. చాలా మంది నన్ను పదవుల సాగు మీద పక్కన పెట్టండి, జగన్ గారు ముఖ్యమంత్రి అవ్వాలి అని చెప్పి మేము అహోరాత్రులు కష్టపడ్డాం, మమ్మల్ని ఆయన వచ్చినప్పుడు కల్పించండి అన్న వాళ్ళని కూడా నా సంపూర్ణమైన ప్రయత్నం చేసినప్పటికీ కూడా, చిత్తశుద్ధితో ప్రయత్నం చేసినప్పటికీ కూడా ముఖ్యమంత్రి అయిన తర్వాత మాకు నాయకుడికి గ్యాప్ పెరిగిపోతుంది అన్నవాళ్ళని కూడా చాలామంది కలపలేనందుకు, కలపకపోయిన నా అసక్తికి నా చేతకానికి కార్యకర్తలందరికీ కూడా క్షమించమని చెప్పి వేదిక ద్వారా కోరుతున్నాను. ఈ మాత్రం పార్టీకి లాభపడే పని, పార్టీకి ఉపయోగపడే పని కూడా చేయలేని నేను ఆ స్థానంలో ఉండటం కరెక్ట్ కాదు అని అనుకుంటూ నా ప్రయత్నాన్ని పెద్దలకి ద్వారా చెప్పాలని ప్రయత్నించినప్పటికీ కూడా నేను సఫలీకృతం అవ్వలేకపోయినందుకు మరి నేను బాధతో ఆవేదంతో ఏదైతే ఈ అధ్యక్ష పదవి ఉందో దాన్ని వదులుకోవాలని ఒక నిర్ణయానికి వచ్చేది చెప్పినప్పటికీ కూడా కొంతమంది దాన్ని కొంత సీరియస్గా తీసుకున్న సందర్భాన్ని పరిగణలోకి తీసుకుని మరి ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీకి నా అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తాను. ఆయన నిర్ణయం తీసుకో ముందు పార్టీ నాయకత్వంతో పార్టీ నాయకత్వం తరఫున నేను ఇక్కడ ఇన్ఛార్జిగా ఉన్నా, నాతో చర్చించి ఒక నిర్ణయం తీసుకుని ఉంటే బాగుండేది. ఆయన తొందరపాటు చర్యని నేను భావిస్తాను. ఏ విధంగా అయితే మా పార్టీ వ్యవస్థ నడుస్తుందో రాష్ట్రంలో ఏ సమస్య ఉన్నా కూడా జిల్లా అధ్యక్షుడిగా ఆయన దృష్టికి తీసుకొచ్చిన సమస్యలన్నింటినీ కూడా నేను అటు ప్రభుత్వం దృష్టికి, ముఖ్యమంత్రి గారి దృష్టికి, జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్ళి పరిష్కారం చేయడంలో అత్యంత ప్రాధాన్యత ఇచ్చాక గత 1.5 ఇయర్ నుంచి విశాఖ చుట్టుపక్కల జిల్లాల ప్రజల సమస్యలపై. అందువల్ల ప్రజా సమస్యలపై స్పందించట్లేదు అనేది వాస్తవం కాదు. ఆయన ముఖ్యమంత్రి గారిని కలవలేకపోయానని చెప్పడం కూడా కరెక్ట్ కాదు. విశాఖపట్నం వచ్చినప్పుడల్లా ప్రతిసారి నేను కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చి వాళ్ళందరికీ జిల్లా అధ్యక్షులందరినీ ముఖ్యమంత్రి గారిని కలిసే విధంగా ఏర్పాటు నేను ప్రత్యక్షంగా ప్రవేశించి చేయించడం కూడా జరిగింది.